ఈ అనంతమైన విశ్వం ఎలా ఆవిర్భవించింది, కోట్లాను కోట్ల నక్షత్రాల పుట్టుకకు కారణం ఏమిటి, వీటన్నిటినీ నడిపిస్తున్న శక్తి ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో వాదనలు థియరీలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలోనూ బాగా ప్రాముఖ్యత చెంది సైంటిఫిక్గా ఎక్కువ ఆమోదం పొందిన థియరీ ఒకటి ఉంది, అదే బిగ్ బ్యాంగ్. ఈ బిగ్ బ్యాంగ్ ద్వారానే ఈ విశ్వం ఉనికి ప్రారంభమై పరిణామం చెందింది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి? ఈ విశ్వం పుట్టుక పరిణామానికి కారణం ఏమిటి? విశ్వం ఆవిర్భావం నుండి ఈనాటి కాలం వరకు జరిగిన ఈ ప్రయాణంలో భాగంగా మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1,382,00,000 సంవత్సరాల క్రితం మనుషులు, ఈ భూమి, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవేమీ లేవు. చివరికి స్పేస్, టైం, లైట్, అలాగే ఇప్పుడున్న భౌతిక సూత్రాలు కూడా లేవు. అంతా శూన్యం. అప్పుడే ఈ బిగ్ బ్యాంగ్ ప్రారంభమైంది. ఒక అణువు కన్నా చిన్న పరిమాణంలో ఒక బిందువు ఉద్భవించింది. విపరీతమైన ఎనర్జీతో, కొన్ని ట్రిలియన్ డిగ్రీల టెంపరేచర్తో ఉంది ఆ ప్రదేశం. ఒకసారి ఇక్కడ ఆగుదాం. మనందరికీ ఒక సందేహం వస్తుంది, అసలు ఏమీ లేని శూన్యం నుండి ఆ బిందువు ఎలా వచ్చింది? దీనికి సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్పగలుగుతుంది, కానీ బిగ్ బ్యాంగ్ జరగడానికి గల కారణం ఏమిటి, బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది అనేదానికి సమాధానం లేదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవాళ్ళు అసలు శూన్యం నుండి బిగ్ బ్యాంగ్కి కారణమైన ఆ బిందువు ఏర్పడడం అసాధ్యమని, ఈ విశ్వాన్ని దేవుడు తయారు చేశాడని అంటున్నారు. కానీ సైన్స్ మాత్రం అసలు శూన్యం నుండి బిందువే ఏర్పడడానికి అవకాశం లేనప్పుడు మరి దేవుడు ఎలా వచ్చాడని ప్రశ్నిస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేదు. మతం అనేది నమ్మకం, విశ్వాసాలకు సంబంధించినది. సైన్స్ అనేది సరైన ఆధారాలు ఉండి ప్రాక్టికల్గా నిర్ధారించే వరకు కూడా దేనిని నమ్మదు. మతం, సైన్స్ ఈ రెండూ కూడా అసలు నిజం ఏంటో, ఈ విశ్వం పుట్టుకు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి మనమైతే బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకుందాం. ఈ గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఇన్ని రకాల జీవాలు ఏర్పడడానికి కావలసిన శక్తి అంతా ఒక యాటమ్ కన్నా చిన్న సైజులో ఉన్న ఆ బిందువులోనే దాగి ఉంది. అలా ఉన్న చిన్న అణువు కాస్త పెరగడం మొదలైంది. దీనినే బిగ్ బ్యాంగ్ అని అంటారు. చాలామంది బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ పేలుడు జరిగింది అనుకుంటారు. కానీ అక్కడ పేలుడు జరగలేదు. ఒక బెలూన్ని ఊదితే ఎలా అయితే పెరుగుతుందో అలా ఆ చిన్న బిందువు అన్ని వైపులకు విస్తరిస్తూ పోయింది. సరిగ్గా ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే స్పేస్, టైం పుట్టుకొచ్చాయి. ఇప్పుడున్న ఫిజిక్స్ ఫార్ములాలన్నీ ఏర్పడ్డాయి. అప్పటి వరకు టైం అనేదే లేదు కాబట్టి బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది అనే ప్రశ్నకు అర్థం లేదంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇలా యూనివర్స్ 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే కాంతి కన్నా ఎక్కువ వేగంగా ఎక్స్పాండ్ అవడం మొదలుపెట్టింది. ఇలా వేగంగా విస్తరిస్తున్న ఆ యూనివర్స్లో ఎటువంటి మ్యాటర్ అంటే పదార్థం లేదు, కేవలం ప్యూర్ ఎనర్జీ మాత్రమే ఉంది. ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి E=mc² అనే ఫార్ములా ప్రకారం ఎనర్జీ అనేది మ్యాటర్గా మారగలదు, అలాగే మ్యాటర్ అనేది ఎనర్జీగా కూడా మారగలదు. ఉదాహరణకి ఒక బాంబు పేలిందనుకుందాం. అక్కడ ఉండవలసిన కొంచెం పదార్థం అంటే మ్యాటర్ అనేది ఎనర్జీగా రిలీజ్ అయింది. అలాగే ఇక్కడ బిగ్ బ్యాంగ్లో దీనికి రివర్స్లో ఎనర్జీ అనేది మ్యాటర్ పార్టికల్స్గా మారిందనమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక చిన్న బాంబు పేలితే విపరీతమైన ఎనర్జీ విడుదలవుతుంది. అలాంటిది ఈ విశ్వంలోని ఇన్ని కోట్ల భారీ నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడడానికి కావలసిన మ్యాటర్ తయారవ్వాలంటే ఎంత ఎనర్జీ కావాలో, ఎంత ఎనర్జీ విడుదలై ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అయితే ఇక్కడ బిగ్ బ్యాంగ్ ద్వారా విడుదలైన ఎనర్జీ అనేది మ్యాటర్తో పాటుగా దానికి పూర్తి విరుద్ధమైనటువంటి యాంటీ మ్యాటర్ని కూడా తయారు చేసింది. ఎప్పుడైతే ఈ మ్యాటర్ పార్టికల్స్ మరియు యాంటీ మ్యాటర్ పార్టికల్స్ రెండూ కలుస్తాయో చిన్న పేలుడు జరిగి తిరిగి మళ్ళీ ఎనర్జీగానే మారిపోతాయి. ఎనర్జీ నుండి మ్యాటర్గా తయారయ్యి మళ్ళీ అది ఎనర్జీగా మారిపోతే ఈ విశ్వం ఏర్పడడంలో అర్థం లేదు. ఇప్పుడు యూనివర్స్ నక్షత్రాలను, గ్రహాలను తయారు చేయాలి. అలా అవ్వాలంటే మ్యాటర్ పార్టికల్స్ మరియు యాంటీ మ్యాటర్ పార్టికల్స్ అనేవి సమానంగా ఉండకూడదు. అందుకేనేమో అదృష్టం కొద్దీ ఆ రెండూ సమానంగా విడుదలవ్వలేదు. ప్రతి 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్కి 100 కోట్ల ఒక్క మ్యాటర్ పార్టికల్స్ తయారయ్యాయి. అంటే ఒక మ్యాటర్ పార్టికల్ ఎక్స్ట్రాగా తయారైంది. ఇప్పుడు 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్ మరియు 100 కోట్ల మ్యాటర్ పార్టికల్స్తో కలిసిపోగా చివరగా ఒక మ్యాటర్ పార్టికల్ మిగిలింది. ఇలా మిగిలిన ఒక్కొక్క మ్యాటర్ పార్టికల్స్ అన్నీ కలిసి ఈ అనంత విశ్వంలోని కోట్ల నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయి.
నిజంగా అద్భుతం కదా. సరే, బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి ఈ స్టేజ్ వరకు ఎంత ప్రాసెస్ జరిగింది కదా, ఇంతకు ఇప్పుడు ఈ యూనివర్స్ వయసు ఎంతో తెలుసా? 1 సెకనులో 10 లక్షల వంతు. అంటే 1 సెకను టైంని 10 లక్షల భాగాలు చేస్తే అందులో 1 భాగం ఎంతుంటుందో ఆ కొంచెం సమయంలోనే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అంటే ఎంత వేగంగా ఈ యూనివర్స్ పరిణామం చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కొద్దిసేపటిలోనే ఈ యూనివర్స్ 1 చిన్న అణువు సైజు నుండి 60 బిలియన్ మైళ్ళ పొడవు పెరిగిపోయింది. ఈ సమయంలో ఈ యూనివర్స్ సుమారుగా 18 ట్రిలియన్ ఫారెన్హీట్ డిగ్రీల టెంపరేచర్ కలిగి ఉంది. ఈ విశ్వం విస్తరిస్తూ పెరిగే కొద్దీ ఈ టెంపరేచర్ అనేది తగ్గుతూ వచ్చింది. అలా మిగిలిన మ్యాటర్ ఎలిమెంట్స్లోని ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు కలిసి మొట్టమొదటిసారిగా పీరియాడిక్ టేబుల్లోని తేలికైనటువంటి హైడ్రోజన్ మరియు హీలియం అణువులు తయారయ్యాయి. అప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఈ హైడ్రోజన్, హీలియం అణువులతో, 1 పొగతో కూడిన మబ్బులతో ఉండేది. యూనివర్స్ ఈ స్టేజ్కి రావడానికి 380,000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ విశ్వం 100 మిలియన్ లైట్ ఇయర్స్ పొడవుంది. యూనివర్స్ టెంపరేచర్ 4900 డిగ్రీల ఫారెన్హీట్కు తగ్గిపోయింది. ఇలా మబ్బుగా ఉన్నటువంటి ఈ హైడ్రోజన్, హీలియం అణువులు కలిసి 1 ప్రదేశంలోకి చేరుతూ దాని వలన ఏర్పడిన గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా చుట్టుపక్కల ఉన్న మిగిలిన అణువులను ఆకర్షించుకుంటూ నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన నక్షత్రాల మధ్యలో ఉండే ప్రెజర్ మరియు టెంపరేచర్ వలన నక్షత్రాలలో ఉన్నటువంటి హైడ్రోజన్, హీలియం అణువులు ఫ్యూజ్ అయ్యి పీరియాడిక్ టేబుల్లోని ఆక్సిజన్, కార్బన్, మెగ్నీషియం వంటి మరికొన్ని ఎలిమెంట్స్ తయారయ్యాయి. కానీ గ్రహాలు, అలాగే వాటి మీద జీవాలు ఏర్పడడానికి కావలసిన జింక్, అలాగే క్రోమియం, గోల్డ్, ప్లాటినం, యురేనియం వంటి బరువైన అణువులు ఇంకా తయారవ్వలేదు. వీటిని తయారు చేయడానికి నక్షత్రాలకు ఉన్న పవర్ సరిపోదు. ఆ సమయంలో ఈ నక్షత్రాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీనినే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని అంటారు. ఈ సూపర్నోవా ద్వారా విడుదలైన శక్తి వలన జింక్, గోల్డ్, ప్లాటినం వంటి మొత్తం పీరియాడిక్ టేబుల్లోని అన్ని ఎలిమెంట్స్ కూడా తయారయ్యాయి. ఈ పేలుడు కారణంగా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ అనంత విశ్వంలోకి విడుదల చేయబడ్డాయి. అంతెందుకు, మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తంలో ఉండే ఐరన్, మన ఎముకల్లో ఉన్న కాల్షియం, మనం పీల్చుతున్న ఆక్సిజన్, ఇవన్నీ కూడా ఇలా సూపర్నోవా నుండి వచ్చినవే. ఇప్పటికీ కూడా ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట ఈ సూపర్నోవా పేలుళ్ళు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలన్నీ కూడా ఇలా సూపర్నోవా ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు హబుల్ టెలిస్కోప్ తీసిన చిత్రాలు. సరే, ఇప్పటికీ యూనివర్స్ వయసు 900 కోట్ల సంవత్సరాలు, విశ్వం పరిమాణం 3 ట్రిలియన్ లైట్ ఇయర్స్ పొడవు, అలాగే -452 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంది. ఆ సూపర్నోవా పేలుడు వల్ల ఏర్పడిన దుమ్ము మరియు గ్యాస్ అంతా కలిసి తన చుట్టూ తాను తిరుగుతూ గ్యాలక్సీలుగా ఏర్పడ్డాయి. ఈ గ్యాలక్సీలో ఎక్కడైతే ఈ అణువులు దగ్గరగా ఉన్నాయో అవన్నీ ఆకర్షణ శక్తి వలన దగ్గరకు చేరుకుని 1 గోళంగా ఏర్పడి మండడం మొదలెట్టాయి. అవే ఇప్పుడు మనం చూస్తున్న మన సూర్యుడి లాంటి నక్షత్రాలు. ఇలా ఒక్కొక్క గ్యాలక్సీలో 1 కోట్ల నక్షత్రాలు ఏర్పడ్డాయి. అలా మనం ఉంటున్న గ్యాలక్సీని మిల్కీవే గ్యాలక్సీ, తెలుగులో పాలపుంత అని అంటారు. ఈ మన పాలపుంతలో కేవలం మన సూర్యుడు మాత్రమే కాదు, మన సూర్యుడి లాంటి, అలాగే మన సూర్యుడి కన్నా పెద్దగా ఉన్న సుమారుగా 30,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అలా మన పాలపుంత లాంటి గ్యాలక్సీలు ఈ విశ్వం మొత్తం మీద సుమారుగా 20,000 కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. అంటే మనం ఈ అనంత విశ్వంలో మనం ఎంతో ఊహించుకోవచ్చు. అయితే మిగిలిన అన్ని థీరీల కన్నా కూడా ఈ బిగ్ బ్యాంగ్ థీరీ ఇంతలా ప్రాముఖ్యత చెందడానికి కొన్ని కారణాలున్నాయి. 1920వ సంవత్సరంలో ఎడ్విన్ హబుల్ అనే శాస్త్రవేత్త తన టెలిస్కోప్తో ఆకాశంలో చూస్తున్నప్పుడు గ్యాలక్సీలన్నీ కూడా ఒకదాని నుండి మరొకటి దూరంగా జరుగుతున్నాయని గమనించాడు. ఈ ఆవిష్కరణ బిగ్ బ్యాంగ్ థీరీకి బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే ఈ గ్యాలక్సీలన్నీ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయంటే గతంలో ఇవన్నీ కూడా ఒకచోట దగ్గరగా ఉండేవనే కదా. దీనిని బట్టి విశ్వం అనేది 1 చిన్న ప్రాంతం నుండి విస్తరిస్తూ వస్తుందని నిరూపించబడింది. అంతేకాదు, 1964లో రాబర్ట్ విల్సన్ మరియు ఆర్నో ఫెంజియస్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు సిఎంబి అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ని కనుగొన్నారు. అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏర్పడిన శక్తివంతమైన కాంతి స్పేస్తో పాటుగా ఎక్స్పాండ్ అవడంతో దాని వేవ్ లెంత్లో మార్పు కారణంగా మనకు కనిపించే విజిబుల్ లైట్ నుండి మన కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్స్గా మారి ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రయాణిస్తున్నాయి. వాళ్ళు కనుగొన్న ఆ వేవ్స్ అనేవి బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పటివి అని వాళ్ళు కనుగొన్నారు. అందుకుగాను వాళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ కూడా దక్కింది. అయితే
మనం కూడా ఈ బిగ్ బ్యాంగ్కి సంబంధించిన మైక్రోవేవ్స్ని గుర్తించవచ్చు. అది ఎలా అంటే, మనం పాతకాలం టీవీలను తీసుకుంటే మనం ఛానల్ని చేంజ్ చేస్తున్నప్పుడు రెండు ఛానల్స్కి మధ్యలో చుక్క చుక్కలుగా వచ్చి ఒక రకమైన నాయిస్ వచ్చేది. అవి లోకల్ రేడియో స్టేషన్ నుండి వచ్చే తరంగాలు. కానీ ఆ నాయిస్లో 1% అనేది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు విడుదలైన లైట్కి సంబంధించిన మైక్రో రేడియో వేవ్స్కి సంబంధించినవే. అంతేకాదు, నాసాకి చెందిన WMAP మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్లాంక్ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఈ విశ్వాన్ని అంతటిని ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటాయి. ఈ విశ్వంలో నిరంతరం ప్రయాణిస్తూ ఉండే రేడియో మరియు మైక్రోవేవ్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ వేవ్స్ అనేవి కొన్ని ఇతర నక్షత్రాల నుండి, గెలాక్సీల నుండి వస్తుంటాయి. మరికొన్ని మాత్రం మనం ముందు చెప్పుకున్నట్లుగా బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఏర్పడిన కాంతి తరంగాలకు సంబంధించినవి. అలా ఇవి రిసీవ్ చేసుకున్న వేవ్స్ని బట్టి ఈ విశ్వం 1,382,00,000 సంవత్సరాల వయసు కలిగింది అని మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అలాగే హబుల్ టెలిస్కోప్ తీసి పంపుతున్న విశ్వాంతరాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు, ఇవన్నీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీకి బలాన్ని చేకూర్చుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, మనమందరం కూడా సూపర్నోవా పేలుడు వల్ల ఏర్పడిన ఆ ఎలిమెంట్స్కి సంబంధించిన దుమ్ము ధూళి కారణంగా ఏర్పడిన వాళ్ళమే. దానివల్లనే మన భూమి, దాని మీద జీవాలు, వాటి పుట్టుక సాధ్యమైంది. ఈ గ్రహాలు, నక్షత్రాలు మాత్రమే కాదు, మనం కూడా ఈ యూనివర్స్ పరిమాణ క్రమంలో భాగమే. మనం మొదలుపెట్టిన ద జర్నీ ఆఫ్ ద యూనివర్స్లో భాగంగా మనం బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది. తర్వాత రాబోయే వీడియోల్లో ఈ జర్నీని కొనసాగిద్దాం, మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగులో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి telugubadi.in వెబ్సైట్ని చెక్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.